విశ్వజ్ఞ యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం. నమో విశ్వకర్మణే. ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మణే నమః. ఓం నమః శివాయ. జై గురుదత్త. శివ ఆరాధన రహస్యాలు ఫలితాలు అనే అంశం గురించి చర్చించుకుందాం. పరమశివుడు అభిషేక ప్రియుడు, నిరాకార నిర్గుణ స్వరూపుడైన అరూపరూపి అంటే రూపము లేనివాడైన పరమేశ్వరుడిని కాసినన్ని గంగాజలంతో మనం అభిషేకించినంత మాత్రాన ఆయన సంతృప్తి చెంది మనకి సకల ఐశ్వర్యాలు సకల ఆరోగ్యాలు ఇస్తారని మనకి శాస్త్రాలు చెబుతున్నాయి. ఈరోజు మనం అష్టాదశ పురాణాల్లో ప్రస్తుతించినటువంటి ఆ పురాణాలు మనకి సూచించినటువంటి కలియుగ నివారణ బాధలు శివాభిషేకం వల్ల కలిగే ఫలితాల గురించి, అదేవిధంగా ఏ సమయంలో శివుని అభిషేకం చేయాలి అనేటువంటి అంశాల గురించి చర్చించుకుందాం. కలియుగంలో ఆరాధనకు అధిక ప్రాధాన్యం ఉంది. త్రేత ద్వాపర యుగాల్లో చేసిన యజ్ఞాలు తపస్సుల వల్ల క్రతువుల వలన కలిగే ఫలం మనకి కలియుగంలో కనిపించదు. దీనికి కారణం ప్రాకృతిక దైవిక నైతిక ధార్మిక ధర్మాల్లో మార్పు రావడమే. ఆరాధన హృదయ సంబంధిత భక్తితో కూడుకున్నది. కలియుగంలో నామాన్ని దైవనామాన్ని జపించడం ద్వారా మనం మంచి ఫలితాలు పొందవచ్చు. ముందుగా శివాభిషేకాలు ఫలితాలు ఏ ద్రవ్యంతో చేసినట్లయితే ఏ ఫలితం లభిస్తుంది అనేది మనం అష్టాదశ పురాణాల నుంచి తెలుసుకుందాం. గరిక నీటితో శివాభిషేకం చేసినట్లయితే నష్టపోయిన ద్రవ్యాన్ని తిరిగి మనం పొందవచ్చు. నువ్వుల నూనెతో అభిషేకం చేసినట్లయితే అపమృత్యువు నశించగలదు. ఆవు పాలతో శివాభిషేకం చేసినట్లయితే సర్వ సౌఖ్యాలు లభిస్తాయి. ఆవు పెరుగుతో శివాభిషేకం చేసినట్లయితే బలము ఆరోగ్యము యశస్సు లభిస్తాయి. ఇక ఆవు నెయ్యితో శివాభిషేకం చేసినట్లయితే ఐశ్వర్య ప్రాప్తి అనేది కలుగుతుంది. చెరుకు రసముతో శివాభిషేకం చేసినట్లయితే ధన అభివృద్ధి అనేటువంటిది జరుగుతుంది. మెత్తని చక్కెరతో శివాభిషేకం చేసినట్లయితే దుఃఖ నాశనము అనేటువంటిది జరుగుతుంది. పరమశివుడికి అత్యంత ప్రీతికరమైనటువంటి మారేడు దళములు లేదా బిల్వ దళ జలముతో అభిషేకం చేసినట్లయితే భోగభాగ్యములు లభించును. స్వచ్ఛమైన తేనెతో అభిషేకం చేసినట్లయితే తేజోవృద్ధి అనేటువంటిది కలుగుతుంది. పుష్పోదకముతో అభిషేకించినట్లయితే భూలాభము కలుగుతుంది. కొబ్బరి నీళ్లతో శివాభిషేకము వలన సకల సంపదలు సిద్ధిస్తాయి. రుద్రాక్ష జలముతో అభిషేకించిన సకల ఐశ్వర్యములు లభిస్తాయి. భస్మముతో అభిషేకించినట్లయితే సకల పాపాలు తొలగుతాయి. స్వచ్ఛమైన నీటితో అభిషేకించినట్లయితే అష్టమైనవి తిరిగి లభిస్తాయి. గంధోదకముతో అభిషేకించినట్లయితే సత్పుత్ర ప్రాప్తి కలుగుతుంది. బంగారపు నీటితో శివాభిషేకము చేసినట్లయితే కఠినమైన దారిద్ర్యాలు సైతం తొలగుతాయి. అన్నంతో అభిషేకించినట్లయితే అధికార ప్రాప్తి, రాజయోగము, మోక్షము మరియు దీర్ఘాయువు లభిస్తాయి. ముఖ్యంగా శివ పూజలో అన్నలింగార్చనకు ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యత ఉన్నది. పెరుగుతో కలిపినటువంటి అన్నాన్ని మెత్తగా చేసి ఆ లింగానికి అద్ది అర్చనానంతరము దాన్ని తిరిగి ప్రసాదంగా ఇస్తారు. ఈ అన్నలింగార్చన అనేటువంటిది చూడడానికి కనుల విందుగా చక్కగా ఉంటుంది. ద్రాక్షరసంతో అభిషేకించినట్లయితే ప్రతి పనిలోనూ కూడా విజయం సాధించడం జరుగుతుంది. ఖర్జూర రసంతో శివాభిషేకం చేసినట్లయితే శత్రునాశనము జరుగుతుంది. నేరేడు పండ్ల రసంతో శివాభిషేకం చేసినట్లయితే వైరాగ్యము కలుగుతుంది. కస్తూరి కలిపిన నీటితో శివాభిషేకం చేసినట్లయితే చక్రవర్తిత్వము కలుగుతుంది. నవరత్నోదకముచే శివాభిషేకం చేసినట్లయితే ధాన్యము, గృహ, గో అభివృద్ధి అనేటువంటిది కలుగుతుంది. మామిడి పండ్ల రసంతో శివాభిషేకం చేసినట్లయితే దీర్ఘ వ్యాధులు నివారణ జరుగుతుంది.
పసుపు నీటితో శివాభిషేకం చేసినట్లయితే సర్వ మంగళాలు జరుగుతాయి. సుగంధ జలాలతో స్వామివారిని అభిషేకించినట్లయితే భోగభాగ్యాలు కలుగుతాయి. శివాభిషేకానికి వట్టి వేళ్ళు కూడా వాడుతూ ఉంటారు. శివునికి అత్యంత ప్రీతికరమైనటువంటి సమయం ఏది అంటే మార్గశిర మాసం ఆర్ద్ర నక్షత్రం ఉన్న రోజున తెల్లవారుజామున 3-4 గంటల మధ్య చేసేటువంటి అభిషేకము పరమశివుడికి అత్యంత ప్రీతికరము. మార్గశిర మాస ఆర్ద్ర నక్షత్ర సమయమునందున పరమశివుడు అగ్నిస్తంభముగా వెలిచాడు కాబట్టి పరమ పవిత్రమైన ఆ దినమున ఎవరైతే శివునికి అభిషేకం చేస్తారో వారు ఆది దంపతులైన శివపార్వతుల కరుణా కటాక్షాలకు పాత్రులవుతారు. అదే విధంగా ఆర్ద్ర నక్షత్రంతో ఉన్నటువంటి చతుర్దశి నాడు శివ పంచాక్షరి జపం చేసినట్లయితే అత్యంత అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. శనివారం నాడు రుద్రుని పూజించి తిల హోమం కానీ తిల దానం కానీ చేసినట్లయితే అపమృత్యు దోషాలు నివారణ అవుతాయి. ఇక ప్రతి సోమవారము కార్తీక మాసంలో ప్రతిదినము మాస శివరాత్రి యందు అమావాస్య రోజు పౌర్ణమి రోజు విశేషంగా పరమశివుడికి అభిషేకం అనేటువంటిది చేయడం జరుగుతూ ఉంటుంది. అయితే పరమశివునికి అభిషేకం చేసేటప్పుడు పరమశివునికి కూడా అవస్థలు అనేవి ఉంటాయి. ఆ అవస్థల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అయితే శివాభిషేకం అనేటువంటిది ప్రతి హిందువు కూడా చేస్తూ ఉంటారు. అయితే అభిషేకం చేసిన చాలాసార్లు అభిషేకం చేశామండి కానీ మాకు ఫలితం ఏమీ కనబడటం లేదు అంటూ ఉంటారు. అందుకనే శివుని యొక్క అవస్థను బట్టి మనం అభిషేకం చేసినట్లయితే మనం ఫలితాలు పొందవచ్చు. ఎందుకంటే ఉదాహరణకి నిద్రలో ఉన్న అధికారిని లేపి మనం పిటిషన్ ఇచ్చామనుకోండి, ఆయన చిరాకు పడతాడు. అదేవిధంగా శివుని స్థితి పరిస్థితి తెలియకుండా మనం శివాభిషేకం చేసినట్లయితే సత్ఫలితాలకు బదులు దుష్ఫలితాలు వచ్చే అవకాశం ఉందని మనకి పురాణాల్లో చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి సాధనా పద్ధతి చెప్పుకుందాం. శివాభిషేకం చేయించాల్సిన రోజు యొక్క తిథిని 2 చే గుణించి వచ్చిన మొత్తాన్ని తిరిగి 5 చే గుణించి వచ్చిన మొత్తాన్ని 7 చేత భాగించగా వచ్చిన శేషాన్ని బట్టి ఫలితం ఉంటుంది. ఆ విధంగా చూసినట్లయితే శేషము 0, 6 మరియు 7 వచ్చినటువంటివి మంచిది కాదు. ఆ సమయాల్లో శివాభిషేకం అనేటువంటిది చేయరాదు. శేషము 1, 2, 3, 4, 5 వచ్చినట్లయితే ఆ సమయాల్లో అభిషేకం చేసినట్లయితే మనం విశేషమైన ఫలితాలు పొందడానికి అవకాశం ఉంది. ఉదాహరణకి ఏకాదశి తిథిని తీసుకున్నట్లయితే, ఏకాదశి అంటే 11వ రోజు కాబట్టి 11 × 2 × 5 = 110. 110ని తిరిగి మనం 7 చే భాగించగా శేషము 5 వస్తుంది. ఈ 5 అనేటువంటిది పరమశివునికి భోజన సమయం అన్నమాట. ఆ భోజన సమయంలో చక్కగా అభిషేకం చేసినట్లయితే మంచి ఫలితాలు వస్తాయి. ఈ విధంగా తిథిని 2, 5లచే గుణించి 7 చే భాగించగా వచ్చేటువంటి శేషాన్ని బట్టి ఫలితాలు మనకి అష్టాదశ పురాణాల్లో చెప్పారు. శేషము 1 వచ్చినట్లయితే శివుడు కైలాస పర్వతంలో ఉంటాడు కాబట్టి ఆ సమయంలో అభిషేకం చేసినట్లయితే సర్వ సౌఖ్యము. శేషము 2 వచ్చినట్లయితే పరమశివుడు పార్వతీ సమేతుడై ఉంటాడు కాబట్టి ఆ సమయమందు అభిషేకించినట్లయితే సమస్త సుఖాలు మనకి లభిస్తాయి. శేషము 3 వచ్చినట్లయితే వృషభదారుడై ఉంటాడు కాబట్టి సంపదలు అభివృద్ధి చెందుతాయి. శేషము 4 వచ్చినట్లయితే పరమశివుడు సభామందిరమున ఉంటాడు కాబట్టి పుత్రాభివృద్ధి కీర్తి లభిస్తాయి. శేషము 5 వచ్చినట్లయితే భోజన సమయం. ఈ సమయంలో అభిషేకించినట్లయితే శారీరక అభివృద్ధి అనేటువంటిది కలుగుతుంది. శేషము 6 వచ్చినట్లయితే పరమశివుడు క్రీడావనంలో ఉంటాడు కాబట్టి ఆ సమయమునందు అభిషేకించినట్లయితే సంతాపం కలుగుతుంది. శేషము 0 కానీ 7 కానీ వచ్చినట్లయితే ఆ సమయమునందు పరమశివుడు శ్మశానంలో ఉంటాడు.
ఆ సమయమునందు పరమశివుడు శ్మశాన సంచారం చేస్తూ ఉంటాడు కాబట్టి మృత్యు అనేటువంటిది లభిస్తుంది అని మనకి అష్టాదశ పురాణాల్లో చెప్పబడింది. దీన్ని బట్టి శేషము 0 గాని 6 గాని 7 గాని వచ్చిన తిథులలో శివ అభిషేకము చేయరాదు. మరి అభిషేకం చేయదలుచుకున్నటువంటి వారు ఖచ్చితంగా ఈ యొక్క అవస్థలు పరమశివుని యొక్క అవస్థలు తెలుసుకొని ఆయా మంచి తిథులలో అభిషేకం చేయడం ద్వారా సత్ఫలితాలు అనేవి పొందవచ్చు. ఈ విధంగా అభిషేక ప్రియుడైన బోళా శంకరుడికి ఆయా తిథులలో అభిషేకం చేసి సత్ఫలితాలు పొందవచ్చు. అభిషేక సమయంలో నమకము చమకము పురుష సూక్తము సాధారణంగా చదువుతూ అభిషేకం చేస్తూ ఉంటారు. రుద్రాన్ని ఒక్కసారి చదివినట్లయితే దానిని ఏకవార అభిషేకం అంటారు. 11 సార్లు రుద్రాన్ని జపిస్తూ అభిషేకం చేసినట్లయితే దానిని రుద్రాభిషేకం అంటారు. 121 సార్లు రుద్రం చదువుతూ అభిషేకం చేసినట్లయితే దానిని ఏకాదశ రుద్రాభిషేకం అంటారు. 1331 సార్లు రుద్రం చదువుతూ అభిషేకం చేసినట్లయితే దానిని అతిరుద్రమని 4641 సార్లు రుద్రం చదువుతూ పరమశివుడికి చేసే అభిషేకాన్ని మహారుద్రం అంటారు. నమకం పరమేశ్వర తత్వాన్ని వివరిస్తుంది. చమకం పరమేశ్వరుడి నుంచి భక్తుడు ఏమి కోరుకోవాలో చెబుతుంది. ఏమైనప్పటికీ బోళాశంకరుడైన పరమశివుడికి ఏది దొరకనప్పుడు శుద్ధ జలంతో అభిషేకించినట్లయితే ఆయన సంతోషపడతాడు. మరి పరమశివుడికి సంబంధించిన మరిన్ని విషయాలు వచ్చే వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం. సర్వే జనా సుఖినో భవంతు.